కూడా న్యాయం జరగట్లేదు. అవును, అసలు దానికి ఏంటి రీజన్? ఏంటి అనుకుంటున్నారు రీజన్ అంటే? ఏం లేదన్న, ఇప్పుడు హాస్పిటల్ అన్నా కోఆపరేటివ్ హాస్పిటల్ అన్నాక మీకు ఐడియా ఉంటుంది, ఏదైనా పెద్ద డాక్టర్ చేస్తే అది బయటికి రాదు. సో ఆల్మోస్ట్ ఒక పెద్ద డాక్టర్ చేశాడు, చిన్న వ్యక్తి చేస్తే ఆల్మోస్ట్ బయటకి వచ్చేస్తుంది. ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసి చూసి బయట ఆడ పెట్టేసి ఏంటి తర్వాత ఒక పర్సన్ అని తీసిపోయింది, ఏది పారా పోలీసులో ఏదో చేసి సంథింగ్ వాలంటీర్ చేస్తున్న ఆ పర్సన్ అక్కడ ఇన్వాల్వ్ చేశారు. అతను ఏం చెప్పాడు, నేనే చేశాను నన్ను అరెస్ట్ చేసుకున్నాను అన్నాడు. అంత ధైర్యంగా అంటే అతను వెనకాల ఎంతమంది ఉన్నారని ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే కామెడీ ఏంటంటే, మమతా బెనర్జీ ఉంది కదా, ఆమె ర్యాలీ చేసింది, నాకు అర్థం కాల, నువ్వు సీఎం ఉండి నువ్వు ర్యాలీ చేయడం ఏంటి? దీన్ని చాలా చాలా దారుణం ఇది. ఓకే, ఈ విషయంలో అసలు మోడీజీ అయితే అంత కూడా రెస్పాండ్ అవ్వలేదు, అసలు దాని మీద మీ స్పందన? వాళ్ళ క్యాస్ట్ కాదు కదా, వాళ్ళ క్యాస్ట్ కానప్పుడే నిన్ను ఎందుకు అంటారు? ఇప్పుడు నీకు మోడీ లాంటి ఒక క్యాస్ట్ అనుకో, ఎమ్మటే రియాక్ట్ అవుతారు అంతే కదా. వాళ్ళ క్యాస్ట్ కానప్పుడు వాళ్ళు చిన్న చిన్న కుటుంబం కాబట్టి నిన్ను ఎందుకు దిగుతాడు? ఇవన్నీ పట్టించుకోవడం, నెక్స్ట్ టైం చూసుకుందాం నరేంద్ర మోడీ లేకుంటే ఇంకా ఎవరన్నా, అది చూసుకుందాం, అది కూడా చూసుకుందాం, మేము రెడీగా ఉన్నాం, నువ్వు కూడా రెడీగా ఉండు. అది ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు వస్తే జరుగుతుందా? అవును, నేను యాక్చువల్ ఆ వీడియో చూసాను, ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ వేసింది. ఆ వీడియోని సూసైడ్ అని చెప్పారు, 24-48 hours ఆమె చేసుకొని వచ్చి ఒక కమ్యూనిటీ హాల్లో రెస్ట్ తీసుకుంటే ఆమెని రేప్ చేశారు. రేప్ చేసి 90 degrees ఒక థైస్ ఉంటాయి కదా, సో మనకి యాంగిల్ కనపడుతుంది మనకి ఆల్మోస్ట్. చాలామంది ఏమో ప్రతివర్తలు ఏం కాదు బాయ్స్, ఇక్కడ అందరూ చాలామంది తెలుసు, ఎందుకంటే ఒక వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్ చెప్పింది ఇట్లా 90 degrees ఉంది, ఖచ్చితంగా దీన్ని మానభంగం చేస్తారు, రేప్ చేశారు. కానీ దీని మటుకు ఆ పొట్టలో ఆమె స్టమక్లో 150 grams స్ట్రాంగ్ ఉంది. దిస్ ఈజ్ టూ మచ్ అండి. 150 grams అంటే ఒక్కో పర్సన్కి విడుదలేదు ఎంత అంటే, ఎంతమంది చేసినట్టు అర్థం చేసుకో, నేను చెప్పను. సో చాలామంది చేశారండి, దీని మటుకు నేను ఒప్పుకోను. ఓకే అన్న, 9 months బేబీ నుంచి 70 సంవత్సరాల ఆమె వరకు ప్రతి ఒక్కల మీద ఇలాంటివి జరుగుతాయి. అవును, అసలు ఇలాంటివి జరగడానికి గల కారణాలు ఏమంటారు? ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే కామం, అంటే లేడీస్ కూడా కొంతమంది కూడా రెచ్చిపోయేటట్టు మనం చేస్తున్నారండి. వాళ్ళు కూడా కొంచెం చూసుకొని చేయాలి, ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ ఏమైనా కామన్గా ఉంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే మనకు అనిపించిద్ది ఒక అమ్మాయిని ఇట్లా చేయాలనిపించిద్ది, ఒక అమ్మాయి అంటే అది చాలా మంచిది అనిపించిద్ది. సో లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి బాగా తిరిగితే ఎవడు ఏమనుకోడు. సో కొంతమంది ఏంటంటే పిచ్చినాయలు ఉంటారు, సో కామ పిచ్చేవాళ్ళు, సో వాళ్ళు మనం ఏం చేయలేము, వాళ్ళు మట్టి ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే. మమతా వాళ్ళ ఫాదరు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో దాన్ని తిరస్కరించి నా కూతురికి తగిన న్యాయం కావాలని కోరుకుంటున్నారు. రాదు, ఎప్పటికి రాదు ఆ న్యాయం, ఎందుకంటే నీకు మమతా బెనర్జీనే పట్టించుకున్నప్పుడు మమతా బెనర్జీ రోడ్డు మీద పోయింది కదా, నాకు న్యాయం చేయమని. ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలి, ఇప్పుడు ఎవరు చేయాలి? ఆమెకు న్యాయం చేసే మోడీ, మోడీ చేయడు, ఎందుకంటే క్యాష్ పిచ్చోడు. అర్థమవుతుందా? క్యాష్ పిచ్చోడు అతను చేయడు, ఎందుకంటే అతను క్యాష్ కాదు కాబట్టి. ఇది ఇంకా దీన్ని ఇంత సస్పెన్స్లో పెట్టుకోవడం, ఎప్పుడో ఎప్పుడో ఇంకా రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దీన్ని ఇంకా మళ్ళీ రీకేస్ తీసి అప్పుడు చూస్తారన్నమాట, ఎవరో ఒక బొక్కలో పోతారు, మమతా బెనర్జీ పోతుంది. సో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వాటికి తగిన న్యాయం జరగదని మీరు అంటున్నారు? నేను ఇదే అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ వెనకాల పెద్ద ఆస్తి ఉన్నంత వరకు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నంత వరకు చిన్న చిన్న వాళ్ళు బలయటమే తప్పదు అంతే. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బులు ఉంటే నాకు ఐదు వందలు ఉంటే బిర్యానీ తింటాను, డబ్బులుంటే వాళ్ళు బిర్యానీ కాదు వాళ్ళు ఏదైనా తింటారు. సో అందుకని మేము నేనేం చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నంత వరకు చిన్న వాళ్ళ వెనకాల చేసే పెద్దది ఏదైనా తప్పినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.